సో బుల్లితెరపై ఇప్పటి వరకు నవ్వులు పూయించినటువంటి జబర్దస్త్ షో నుంచి ఆర్కే రోజా జడ్జిగా ఇక మనకు కనిపించే అవకాశం లేదు ఎందుకంటే తనకి ఏపీ క్యాబినెట్లో బెర్త్ ఖరారైంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలోకి రోజాను తీసుకున్న నేపథ్యంలో ఆమె రాజకీయంగా బిజీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఇక ఆమె ఇన్నాళ్ళు మనకు కనువిందు చేసినటువంటి ఆ జబర్దస్త్ షోలో ఇక కనిపించకపోవచ్చు అనేది అభిమానుల ఆవేదన ఇక ఆమె బెర్త్ ఖరారు విషయం ఓ వైపు ఆమెలో ఆ తర్వాత వాళ్ళ నియోజకవర్గానికి సంబంధి నగర నియోజకవర్గ ప్రజల్లో ఆనందం వెల్లువిరిసినప్పటికీ జబర్దస్త్ షోలో ఆమె ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉండేది అటువంటి నటీమని కనిపించకపోవడం ఇక మంత్రివర్గానికి వెళ్ళిపోవడం అనేది కొంతమంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నప్పటికీ అయితే రోజా మాత్రం తన జీవిత లక్ష్యమైనటువంటి ఆ మంత్రి పదవి వైపు మాత్రం ఇవాళ పూర్తిస్థాయిలో అడుగుపడింది ఆమెకు ఆమె ఏది సినీ జీవితం నుంచి రాజకీయ జీవితంకి ప్రవేశించినటువంటి నేపథ్యంలో మొదటగా తెలుగుదేశం పార్టీలో చేరి నగరి నుంచి విపరీతమైన పోరాటం చేసింది ఆమె గాలి ముద్దు నాయుడు పైన పోటీ చేసి అనేక మార్లు ఓడిపోవడం జరిగింది ఇక చివరిసారిగా తెలుగుదేశం పార్టీకి మహిళా అధ్యక్షురాలుగా పనిచేసిన తర్వాత చంద్రబాబు నాయుడిని విభేదిస్తూ ఆమె వైఎస్ఆర్సీపీలో జగన్ ముఖ్యానుసరాలుగా మారిపోయింది ఆ తర్వాత ఇంకా అనేక సార్లు చంద్రబాబుపై ప్రత్యక్ష దాడులకు కూడా ఆమె దిగింది వాగ్దాటితోటి సో మొత్తానికి తను అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో మంత్రి పదవి అది చే ఒకప్పుడు రోజాను ఐరన్ లెగ్గా వాళ్ళు ఆ రోజా ఏ వైపున ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రాలేదు అనేది రాదు అనేది ఒక నిందన ఉండేది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆమె తొలిసారి గెలిచినప్పుడు ఆ నిందను కొనసాగించింది ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనంలో రోజా కూడా విజయం సాధించి ఆ తర్వాత రెండున్నర మూడు సంవత్సరాల పాటు మంత్రి పదవికి దూరంగా ఉన్న చివరి రెండు సంవత్సరాల పాటు మంత్రి పదవిలో కొనసాగడానికి జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు మొత్తానికి ఆర్కే రోజా ఇంట్లో సంబరాలుంటే జబర్దస్త్లో మాత్రం నిరాశ కనిపిస్తూ ఉంది